చాలా గ్యాప్ వచ్చినట్టుందిగా. ఈ పాడ్ రాయడం కొంచెం కష్టంగా అనిపించింది, అందుకే టైం పట్టింది. హోప్ ఇట్స్ వర్త్ ద వెయిట్. అండ్ ఇందులో డిస్కస్ చేసినవి ఎవరికైనా ఏమైనా ట్రిగ్గర్ చేయొచ్చు. హియర్ ఇట్ విత్ కాషన్, యూ హ్యావ్ బీన్ వార్న్డ్, సో హియర్ ఇట్ గోస్. ఒక అమ్మాయి కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంది. బిగినింగ్లో ప్రతిదీ స్లో మోషన్లో కనబడుతుంది కదా, రోజు మార్నింగ్ ఫస్ట్ మెసేజ్ కిస్ ఎమోజీస్తో గుడ్ మార్నింగ్ రా బంగారం అని తనది. అదే నైట్ లాస్ట్ మెసేజ్ రొమాంటిక్ స్టిక్కర్స్ గిఫ్ట్స్తో వాడిది. ఇలా రోజు ఎక్కడ లేని ప్రేమలు చూపించుకున్నారనమాట. ఎన్ని రోజులు ఎమోజీస్ గిఫ్ట్స్ స్టిక్కర్స్ వాడతామని. ఒకరోజు మనోడు బేబీ ఒక కిస్ ఇవ్వవా అని అడిగితే తను కిస్ ఎమోజీ పంపించింది. ఎహే ఇది కాదే, మొన్న వీడియో కాల్ చివరిలో ముద్దు పెట్టావు కదా స్క్రీన్లో ఉన్న నన్ను చూసి, అలా పక్కన మా వాళ్ళు ఉన్నారు కష్టం అని తను. అయితే నువ్వే పక్కకొచ్చి ఇవ్వు, నువ్వు ఇచ్చేదాకా నేను ఇలానే వెయిట్ చేస్తా. దేవుడా ఏంట్రా నువ్వు, లవ్ మా లవ్ అనేసరికి అబ్బా మా వాడికి నేనంటే ఎంత పిచ్చో అనుకొని తను ఎలానో మేనేజ్ చేసి పంపింది. కానీ మా ఎదవాళ్ళు అక్కడితో ఆగుతారా. నెక్స్ట్, బంగారం అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళవు సమ్మర్కి బాగా వేడిగా ఉంది అక్కడ. అవునరా, అసలు మామూలుగా లేదు ఎండ. మరి ఆ ఎండకి వాట్ ఆర్ యూ వేరింగ్, ఏముంది టీషర్ట్ రా. అంటే వాట్ ఆర్ యూ వేరింగ్ ఇన్సైడ్ అని అడుగుతున్నా, పనుకునే ముందు ఏముంటుంది. ఇట్స్ జస్ట్ టీషర్ట్ అంతే. కెన్ ఐ గెట్ టు సీ దోస్ కర్వ్స్ ప్లీజ్. రే నో వే, చాలా గ్యాప్ వచ్చిందిరా కరువులో ఉన్నా, నీ ఫేస్ చూపించక్కర్లేదే ప్లీజ్. నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతారా. అరే నో అన్నా కదా, హాలిడేస్ అని అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళావు, దూరం అయిపోయావు, మిస్ అవుతున్నారా. ఆహా మిస్ అయినంత మాత్రానా, మరీ ఇలానా. అరే నేను డిలీట్ చేసేస్తా కదా ప్లీజ్. నోరా బలవంతం పెట్టకు, నాకు నిద్ర వస్తుంది నేను పనుకుంటున్నా బాయ్. అంతేలేవే, నేనంటే నీకు నమ్మకమే లేదు, నేనే నువ్వే కావాలి నీతోనే అన్నీ అని కలవరిస్తూ ఉంటా, నువ్వేమో నన్ను నమ్మడానికి కూడా ఆలోచిస్తున్నావు. అరే ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు. మరి సీరియస్ అవ్వక ఇంకేమవుతా, నేను ఎవరినో అడుగుతున్నానా, నేను చేసుకోబోయే నా పిల్లనే కదా అడుగుతుంది. ఇవాళ రేపు మొగుడు పిల్లలు కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు దే ఆర్ ఆప్టింగ్ ఫర్ సెక్స్టింగ్ ఫర్ దేర్ నీడ్స్. ఇట్స్ ఓకే టు షో లవ్ రా, ప్రాక్టికల్గా ఆలోచించు. ఇప్పుడు నీకు పిక్స్ పంపిస్తే డిలీట్ చేసేస్తావుగా మళ్ళీ. డెఫినెట్లీ రా అని రూమ్కి వెళ్ళి ఈవెన్చువల్గా సెమీ న్యూడ్స్ ఫుల్ న్యూడ్స్ దే స్టార్టెడ్ సెక్స్టింగ్. అంతా ఇంటిమేట్గా నడిచింది, బాగానే ఉంది. అయితే బిగినింగ్ ఆఫ్ ఏ రిలేషన్షిప్లో ఉండే స్లో మోషన్ ఎఫెక్ట్ ఎల్లకాలం ఎందుకుంటుంది, అది డైల్యూట్ అవుతూ వచ్చింది. అసలు సినిమా ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. ఏంటి నాకు మెసేజ్ చేయలేదు, ఎక్కడున్నావు, నాకెందుకు చెప్పలేదు, ఏంటి ఇలాంటి బట్టలు వేసుకున్నావు, వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు, నన్ను వదిలేసి నువ్వు ఎవరితో తిరుగుతావు అనే సంధ్య అని మెల్లమెల్లగా వాడి ఇన్సెక్యూరిటీస్ అన్నీ చూపించేవాడు. ఇది తట్టుకోలేక ఆ పిల్ల ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్కింగ్ ఎనీమోర్ వీ నీడ్ టు బ్రేకప్ అని అనగానే, నేను ఇక్కడ ఏడుస్తూ ఉంటే ఇది మాత్రం హ్యాపీగా ఉంటుందా అని వీడిలో ఒక డిస్ట్రక్టివ్ మోడ్ స్టార్ట్ అయింది. నీ పిక్చర్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి, నీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి, నువ్వు ఎక్కువ తక్కువ చేస్తే వాళ్ళకి పంపుతాయి ఇవన్నీ, యు కాంట్ లీవ్ మీ అండ్ బ్లాక్మెయిలింగ్ స్టార్ట్. బేసిక్గా నేను ఏడిస్తే నువ్వు ఏడవాలి అనే థాట్ ప్రాసెస్లో వచ్చే ఐడియాస్ ఇవి. ఇప్పుడు ఈ పిల్లకి ఇన్ని రోజులు ఈయదవనా నేను ట్రస్ట్ చేసింది అని బాధపడాలో, వీడు నిజంగానే పిక్స్ లీక్ చేస్తే నా ఫ్యామిలీ ట్రస్ట్ నేను లూజ్ అయిపోతానని భయపడాలో, నలుగురికి తెలిసే సొసైటీలో రేపు ఏమంటారని ఏడవాలో, పోలీసుల దగ్గరికి వెళ్తే అనవసరంగా ఇష్యూస్ పెద్ద చేసినట్టు అవుతుందని మూసుకొని వాడు చెప్పినట్టు చేద్దామని ఫిక్స్ అవ్వాలో, ఏమీ తెలియక కంటిన్యూస్గా 3 మంత్స్ ఒక టెన్షన్, ఫియర్, డిప్రెషన్, గిల్ట్ అన్నీ కలగలిపిన ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో వాడిని ప్లీజ్ డోంట్ డూ ఇట్ అని బతిమాలుతూ ఒంటరిగా అయిపోయి విసిగిపోయి లాస్ట్కి సూసైడ్ అటెంప్ట్ చేసేదాకా వెళ్ళింది ఆ అమ్మాయి. దిస్ ఈజ్ కేస్1. ఇప్పుడు ఇంకా అబ్బాయిలు కూడా బ్లాక్మెయిల్కి గురవుతున్నారు ఈ మధ్య. హైదరాబాద్లో హనీ ట్రాప్, సెక్స్టార్షన్ కేసెస్ ఎక్కువైపోయాయి. అంటే ఏంటి అంటే ఒక వాట్సాప్ వీడియో కాల్ వస్తుంది, ఎత్తగానే న్యూడ్గా ఒక అమ్మాయి ఉంటుంది, ఈ కాల్ చేసిన వాళ్ళు స్క్రీన్ రికార్డ్ చేస్తారు, నువ్వు ఫోన్ ఎత్తి ఇమీడియట్గా కట్ చేసినా లేక మాట్లాడినా నీ ఫేస్తో పాటు స్క్రీన్లో రికార్డ్ అయిన అమ్మాయిని చూపించి మనీ ఆర్ బిట్ కాయిన్స్ పంపు, లేకపోతే సోషల్ మీడియాలో మొత్తం ఇది పోస్ట్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. బయట ఉన్న సొసైటల్ ప్రెషర్తో అండ్ పేరెంటల్ ఫియర్తో ఈ కేసెస్ అన్నీ చాలా జరుగుతున్నా కంప్లైంట్ మాత్రం ఎవ్వరు ఇవ్వట్లేదంట. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ రైట్ నౌ అని అంటున్నారు. ఇది కేస్2. పైన చెప్పిన సినారియోస్లో కామన్గా ఉన్నది ఏంటి అంటే నలుగురికి తెలిస్తే ఏమైపోతుంది, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా చూస్తారు నన్ను అనే భయం. మనం ఈ బబుల్ నుంచి బయటికి రావాలబ్బా. సీ వీఆర్ ఇన్ ఏ సిస్టమ్ వేర్ ఇన్ ఆర్డర్ టు ఫీల్ అవర్ సెల్స్ బెటర్ వీ ఆల్వేస్ టెన్ టు లుక్ డౌన్ అపాన్ అదర్స్. మా అబ్బాయి నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు, మీ వాడు ఎంత సంపాదిస్తున్నాడు అని అడుగుతారు. మీ వాడు 2 లక్షలు సంపాదిస్తే ఎంజాయ్ చేయడం మానేసి పక్కవాడు మనకంటే తక్కువలో ఉన్నాడు అని ఎత్తి చూపించడంలోనే మానసిక ఆనందం పొందుతుంది సొసైటీ.
మీ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుందంటగా మా పిల్ల మేం కుదిర్చిన సంబంధమే చేసుకుంది. అసలు మా మాట కాదన్నది అనుకోండి. సో వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు పొగడ్డానికి ఇక్కడ ఎవరు ఈజీగా దొరికితే వాళ్ళ మీద పడి జడ్జి చేస్తూ సస్తారు. అన్నిట్లో ఉంటుంది ఈ యాటిట్యూడ్. కాస్ట్, రిలీజియన్, సోషల్ స్టేటస్, మ్యారేజెస్, బ్యూటీ, ఇలా అన్నిట్లో ఉంటుంది కంపేర్ చేసి హ్యాపీగా ఫీల్ అవ్వడం. బేసిక్గా ఇది విక్టిమైజింగ్ మెంటాలిటీ. మరి ఇలాంటి వాళ్ళ గురించి మనం భయపడుతుంది. అందరం ఒకరోజు పోతాం. మనం ఎంత మంచిగా ఉన్నా మన విషయంలో ఎవడో ఒకడు డిసప్పాయింట్ అవుతూనే ఉంటాడు. సో ఫక్ దిస్ పీపుల్ హూ ఆర్ జడ్జింగ్ యూ మ్యాన్. ఇక్కడ ఎవడైనా మనకి తెలియనంత వరకే సో కాల్డ్ ఉత్తముడ్నానా? మనకి పతిత్ కబుర్లు చెప్తున్న వాళ్ళ ఫోన్స్కి ల్యాప్టాప్స్కి మాత్రమే తెలుసు వాళ్ళు ఎంత గొప్పోళ్ళో. నీకు ఈజీ అజయ్ చెప్పడం. రియాలిటీలో ఐ హ్యావ్ టు లివ్ త్రూ దిస్ పీపుల్ టాకింగ్ బిహైండ్ మై బ్యాక్. ఐఎమ్ ద వన్ హూ నీడ్ టు వాక్ త్రూ దోస్ అన్కంఫర్టబుల్ స్టేరింగ్. ఆ అవమానాల కంటే చచ్చిపోవడమే బెటర్ అని నువ్వు ఫీల్ అవ్వచ్చు. బట్ ఒక చిన్న లాజిక్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూఆర్ అన్ అడల్ట్. సో నాలుగు గోడల మధ్య కన్సెన్షువల్గా జరిగింది నేరం కాదు. ఎవడైతే లీక్ చేస్తాను అని బెదిరిస్తున్నాడో వాడిది తప్పు. గిల్ట్ ఫీల్ అవ్వాల్సింది ఆడు, నువ్వు కాదు. నెక్స్ట్, ఈ జనాలు ఎవరైతే నవ్వుతారు చూస్తారు అని ఫీల్ అవుతున్నావో రేపు నువ్వు ఇందులో అయినా సక్సెస్ అయితే అన్నీ మర్చిపోయి మళ్ళీ వచ్చి ఇల్లే పోగొడతారు. సక్సెస్ కంటే ఏది ముఖ్యంగా ఈ జనాలకి నమ్మవా? సరే ప్రూవ్డ్ ఎగ్జాంపుల్స్తో చెప్తా. ఎప్పుడో నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు, ఐ మీన్ స్టీరియోటైప్స్ ఇంకా గట్టిగా ఉన్నప్పుడే కరీనా కపూర్ తన బాయ్ ఫ్రెండ్ని ముద్దు పెట్టుకుంటూ ఒక వీడియో లీక్ అయింది. ఓ సావగొట్టారు అప్పుడు. మన సభ్యతా సంస్కృతి ఏంటి, పెళ్లి కాకుండా ఇలా బరిదెగిచ్చారేంటి అని జస్ట్ కిసుకే అన్ని న్యూస్ ఛానల్స్లో వేసి వేసి చంపారు. కొంతకాలానికి జబ్ వి మెట్ మూవీ రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్. అండ్ ఆ ఇయర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్ అన్నీ కరీనా కపూర్కే వచ్చాయి. అది చూసి అందరూ, బాహ్ ఎంత టాలెంటెడ్, అసలు కరీనా కపూర్ నెక్స్ట్ సినిమాలో జీరో సైజ్ అంట, షీఈస్ ది ఉమెన్ ఆఫ్ ది అవర్, నేషనల్ క్రష్ అని గాల్లోకి లేపారు. సేమ్ విత్ సన్నీ లియోన్. ఆ పేరు చెప్పినప్పుడు తను పర్సనల్గా ఎంత మంచిదైనా చీ, షీస్ ఎ పాన్ యాక్ట్రెస్, ఐటమ్ గర్ల్ అంటారు అందరూ. రీసెంట్గా తిరుపతిలో మోహన్ బాబు గారి స్కూల్కి వెళ్ళింది తను షూటింగ్ పని పైన. టీచర్లు, స్టూడెంట్స్ అందరూ సన్నీ సన్నీ అని ఓ ఊగిపోయారు. ఇండియాలోనే కాదు, అన్ని చోట్ల జనాలు ఇలానే ఉన్నారు. 2014లో యాపిల్ ఐక్లౌడ్ని హ్యాక్ చేశారు ఒక గ్రూప్. మొత్తం హాలీవుడ్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద స్పోర్ట్స్ పర్సనాలిటీస్ దాకా వాళ్ళందరివి ఇంటిమేట్ అండ్ చెప్పుకోలేని పిక్స్ బయటపడ్డాయి. కొన్ని రోజులు ఓ హడావిడి చేశారు. తర్వాత ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతే ఉంటుంది, ఇక్కడ సక్సెస్సే ముఖ్యం. అరే నిజంగా క్రైమ్ చేసిన వాళ్ళనే మర్చిపోతున్నారు ఇక్కడ. నువ్వు అనుకున్నట్టు పనులు మానుకొని నిన్నే టాపిక్గా పెట్టి మాట్లాడేంత ఓపిక, తీరిక ఎవరికీ లేదు నాన్న. బట్ నీ చుట్టూ అలా డిస్కస్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే బెటర్ లీవ్ దట్ ప్లేస్ అండ్ పీపుల్. స్టార్ట్ ఫ్రెష్ ఇన్ ఏ న్యూ ప్లేస్. ఈ వాల్యూస్, మోరల్స్, హేట్రెడ్, ప్రోపగాండా అన్నీ యుద్ధం చేయని వాడే మాట్లాడుతుంటాడు. ఫీల్డ్లో ఉన్నాడు కాదు, నువ్వు వార్ జోన్లో ఉన్నావు. అందరినీ పట్టించుకోకు, పట్టించుకొని సూసైడ్ లాంటివి ప్లాన్ చేయకు. మనకి జరిగే డ్యామేజ్ని బట్టే మన మెచ్యూరిటీ పెరుగుతుంది. ఆ మెచ్యూరిటీ వల్లే మనం గ్రో అవుతాం. అందుకే నువ్వు ఉండి ఇక్కడ. నీ ఇలాగ చేదు అనుభవాల ద్వారా మెచ్యూర్ అయిన వాళ్ళే కావాలి మాకు. నీ గ్రోత్ మేము చూడాలి, నువ్వు సక్సెస్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉండేటట్టు చూసుకోవాలి. పాజిటివ్ పీపుల్ అంటే అయ్యో ఎంత పని జరిగిపోయింది అని సానుభూతి చూపించి ఇంకా గుర్తు చేసే బ్యాచో, లేక నువ్వు ఏ ఏదో పని చేసినా నువ్వే రైటు అని ఎగరేసే బ్యాచో కాదు. పీపుల్ హూ జస్ట్ హెల్ప్ యూ టు గ్రో, అలాంటి వాళ్ళు ఉండేటట్టు చూసుకో. అండ్ ఇదే ఫ్లోలో అబ్యూస్ చేసే వాళ్ళకు కూడా చిన్న క్లారిటీ ఇద్దాం. బాబాయ్ బ్రేకప్ అయింది, కోపంగా ఉన్నావు. అది వెంటౌట్ చేయడానికి హలో సృజన తిన్నావారా అని స్టార్ట్ చేసి తిడతారు, నిలదీస్తారు. అంతేగాని లీక్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేయడం ఏంట్రా అయ్యా? ఒక మనిషి నిన్ను లవ్ చేయడం కన్నా నిన్ను ట్రస్ట్ చేయడం ఈజ్ ఎ గ్రేటర్ థింగ్ భయ్యా. అలాంటి ట్రస్ట్ని మిస్యూజ్ చేస్తే నీకు ఒక రేపేజ్కి జస్ట్ హెయిర్ లైన్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్ల ఫ్యామిలీకి లీక్ చేస్తా, పిక్స్ బొచ్చు అంటున్నావు. ఆ పిల్లకే కాదు, నీకు కూడా ఫ్యామిలీ ఉంది మాస్టరు. ఆ పిల్ల రేపు ఫక్ దిస్ షిట్ అండ్ డైరెక్ట్గా మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీ వాడు నా ఫొటోస్తో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే నీ ఇజ్జత్ ఏముంటుందా? ఇంకా అలా కాదు బ్రో, నా తప్పు లేకుండా ముండ నన్ను మోసం చేసి హ్యాపీగా ఉంటే నాకు నచ్చట్లేదు. అది కూడా నాలాగే ఏడవాలి అని ఒక రాక్షస ఆనందం కావాలి నీకు, నాకు అర్థమైంది. సీ ద బెస్ట్ రివెంజ్ వెన్ యూ ఫీల్ లైక్ యువ్ గాట్ చీటెడ్ ఇస్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అండ్ మూవ్ ఆన్. ఆ పని చేస్తే ఇంకా బెటర్ అమ్మాయిలు దొరుకుతారు. ఆ పనిలో ఉండాలి కానీ నీవి లీక్ చేస్తా, యాసిడ్ పోస్తా, బయట ఎలా తిరుగుతావు చూస్తా, ఏం బేటా ఏంది? సిట్ డౌన్ అండ్ థింక్. డోంట్ బీ ఎ డంప్ ఫక్. గెట్ యువర్ షిట్ టుగెదర్ బాబు. అజయ్, అబ్యూస్ చేసే వాళ్ళకి, అబ్యూజ్ అయిన వాళ్ళకి కూర్చొని బాగానే అడ్వైజ్ ఇస్తున్నావు కానీ మై ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దట్ అస్హోల్ హూ ఇస్ హరాసింగ్ మీ, నాట్ ద పీపుల్ హూ ఆర్ గాసిపింగ్ బిహైండ్ మై బ్యాక్. ఐ ఆల్రెడీ డోంట్ గివ్ ఎ ఫక్ అబౌట్ దమ్. మై వరీ ఈజ్ మై పేరెంట్స్. వాళ్ళు నన్ను నమ్మారు, నమ్మి నాకు ఫ్రీడమ్ ఇస్తే నేను వాళ్ళ ట్రస్ట్ బ్రేక్ చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు అది డైజెస్ట్ అవ్వట్లేదు నాకు. వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారో కూడా తెలీదు. యా మ్యాన్, ఈ మొత్తం సినారియోలో దిస్ ఇస్ ద ఓన్లీ సాడ్ థింగ్. బట్ ఏం చేయగలం?
దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ట్రస్టింగ్ ఎ రాంగ్ పర్సన్. చాలామంది పేరెంట్స్ అర్థం చేసుకుంటున్నారు ఇవాళ రేపు, అర్థం చేసుకోకుండా కోపంలో తిట్టినా ఒక చెంపదెబ్బ వేసినా రెస్ట్రిక్షన్స్ పెంచినా వీ మైట్ హ్యావ్ టు టేక్ దట్ ఫర్ ఎ మూమెంట్. ఇక్కడ నీకు చెప్పడానికి ఏం లేదు కానీ, బట్ దిస్ ఈజ్ ఫర్ ద పేరెంట్స్. ఆల్రెడీ పిల్ల మానసికంగా హెల్ప్లెస్నెస్తో డిస్ట్రాయ్ అవుతుంది. మీరు మళ్ళీ పైనుంచి నా పరువు తీసావు, మమ్మల్ని తలెత్తుకోనికుండా చేసావు, సావనన సావకపోయావా అని అంటే ఇంకా డిప్రెషన్కి వెళ్ళి సూసైడల్ థాట్స్ రావచ్చు. సో ప్లీజ్ కూర్చొని నిదానంగా మాట్లాడండి. తను ముందుకొచ్చి ధైర్యంగా చెప్పినందుకు ఒక హోప్ ఇవ్వండి. అంతా బాగున్నప్పుడు పక్కింటోడు కూడా ప్రేమగానే ఉంటాడు. వల్నరబుల్గా ఉన్నప్పుడే కదా ప్రేమ చూపించాల్సింది. అలా ఉన్నప్పుడే ఏ కష్టం వచ్చినా పేరెంట్స్ ఉంటారు నా వెనక అని ధైర్యంగా ఉంటారు. అందుకే పేరెంట్ కిడ్ రిలేషన్ ఫ్రెండ్లీగా ఉండాలి బిగినింగ్ నుంచి అని అరుస్తూ ఉంటాయి ఎప్పుడు పాడ్స్లో. టాపిక్ ఎటో పోతుంది, దట్స్ దట్. ఇంకా మన లాస్ట్ సినారియో, హనీ ట్రాప్ సెక్స్టార్షన్లో ఇరుక్కొని బ్లాక్మెయిల్కి గురి అవుతున్న అబ్బాయిల గురించి. నాకు తెలిసిన ఒకడికి సేమ్ ఇలానే ఒక అమ్మాయి న్యూడ్గా కాల్ చేసింది. కరువులో ఉన్న మావాడు కూడా రెచ్చిపోయాడు కాల్లో. తర్వాత కాల్ కట్ చేసి సెండ్ బిట్ కాయిన్స్ ఆర్ ఆయిల్ లీక్ అని అంటే మావాడు, భయ్యా చిన్న రిక్వెస్ట్, నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకో ఏమైనా చేసుకో నాకు ఫరకపడదు కానీ నెక్స్ట్ టైం కొంచెం బెటర్ అమ్మాయితో ఫోన్ చెప్పించావా, ఇది బాగాలేదు అని అంటే మా వాడిని ఆ స్కామర్ గార్డ్ బ్లాక్ చేశాడు. ఇంకొకడు తెలివిగా, మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి వేస్తా అని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక 200-500 రూపీస్ వేసి వచ్చిందా అని అడిగాడు. యా వచ్చాయి అన్నాక గ్రేట్, దొరికేవరా నా బట్ట అని ఆ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చాడు. ఈడు కంచులకే కంచు. సో చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఏమీ డిస్కషన్ పెట్టకుండా జస్ట్ బ్లాక్ దెమ్. లీకు బొచ్చు ఏమీ కాదు. ఒకవేళ మీకు లీక్ చేస్తాడు అని ఆ భయం ఉంటే సైబర్ క్రైమ్ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు. సినిమాలు చూసి చూసి పోలీసులు అనగానే ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తారు, అందరి ముందు చెప్పుకోలేని డీటెయిల్స్ అడుగుతారు అని అనుకుంటారు, కానీ అంత సినిమా లేదమ్మా. పోలీసులు ఉన్నది, ముఖ్యంగా సైబర్ క్రైమ్ డివిజన్ ఉన్నది మనకి హెల్ప్ చేయడానికే. ఇఫ్ యు ఆర్ అబౌవ్ 18, దే డీల్ అకార్డింగ్ టు యువర్ కంఫర్ట్. అమ్మాయిలకు ఒకవేళ స్టేషన్కి వెళ్ళి చెప్పుకోవడానికి సిగ్గవుతుంది అంటే ఫీమేల్ పోలీస్ ఆఫీసర్స్ని కూడా అసైన్ చేస్తారు. యూ కెన్ ఈవెన్ ఫైల్ ఎ కంప్లైంట్ ఆన్లైన్. సో ఎవడైనా ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నా, మీరు డీల్ చేయలేరు అని అనిపించినా, ప్లీజ్ కంప్లైంట్ టు ద కాప్స్. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో చిల్. సో ఇంకా ఫైనల్ థాట్స్ ఏంటి అంటే, సెక్స్టింగ్ వల్ల చాలా దారుణాలే జరుగుతున్నాయి, అలా అని అది తప్పు అని ఏ లా కూడా చెప్పట్లేదు. అండ్ ఇవాళ రేపు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ కొద్దో గొప్ప బతుకున్నాయంటే సెక్స్టింగ్ వల్లే. సో నేను ఇప్పుడు మీరు సెక్స్టింగ్ చేయకండిరా అని అంటే మీరు వినేంత సినిమా కూడా లేదు కాబట్టి. వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఈజ్, ఇఫ్ యు ఆర్ ఎ టీనేజర్ ఆర్ ఇఫ్ యు ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్, డోంట్ గో డిజిటల్. నీ అంతటా నువ్వు సంపాదించుకొని ఇఫ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ యాస్ దెన్ ఇట్స్ అప్ టు యూ. బట్ జెన్యున్గా పంపించిన పిక్స్ చూసి డిలీట్ చేసే ఎదవలు ఎంతమంది ఉన్నారో తెలీదు. కొంతమంది అమ్మాయిలు సెక్స్టింగ్ చేశాక వాళ్ళ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ డిక్ సైజ్ కంపేర్ చేసుకుంటున్నారంట. ఏమన్నా అంటే, దే ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్స్ యా, వీ డిస్కస్ ఎవ్రీథింగ్, బెస్టీస్ బిఫోర్ టెస్టీస్ అంటున్నారంట. ఐఎమ్ నాట్ జోకింగ్ ఆర్ క్రియేటింగ్ స్టఫ్, దిస్ షీట్ ఈస్ రియల్. ఇలాంటి దరిద్రంలో ఉన్నాం. సో మీ ట్రస్ట్ని బట్టి గెట్ ఇన్ టు ఇట్. అంతేగాని టీనేజ్లో ఉన్నా డిపెండెంట్గా ఉన్నా మీ పార్ట్నర్ ఎన్ని కబుర్లు చెప్పి బలవంతం పెట్టినా డోంట్ ఫకిన్ గో డిజిటల్. 16-23 ఈజ్ నాట్ అన్ ఈజీ ఏజ్ మ్యాన్. నువ్వేమీ చేయకపోయినా నువ్వేమైనా చేసినా యూ విల్ మేక్ మిస్టేక్స్, యూ విల్ ఫాల్, యూ విల్ ఫెయిల్, యూ విల్ ఫేస్ రియాలిటీ, యూ రియలైజ్ థింగ్స్, యూ లూజ్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యూ బికమ్ స్ట్రాంగర్. సో ఈ ఏజ్లో వీలైనంత తక్కువ టెన్షన్స్ పెట్టుకోవడమే మంచిది, ఓకేనా? ఒకవేళ ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ సమ్ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఆఫ్ యువర్స్ ఇన్ ద ఇంటర్నెట్, గూగుల్ సపోర్ట్ ద్వారా అవి ఎలా తీసేయొచ్చో ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ లింక్ని ఈ పాడ్ డిస్క్రిప్షన్ అండ్ నా స్టోరీలో పెడతాను. ఇఫ్ యూ నీడ్ ఇట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇలాంటివి ఇంట్లో ఎవరూ చెప్పరు. ఇలా పాడ్కాస్ట్లో చెప్పినప్పుడన్నా కొంచెం విని షేర్ చేయండి, అవేర్నెస్ పెంచండి. ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ బెటర్ సజెషన్స్, డూ కమెంట్ ఆర్ మెసేజ్ మీ. నా పేరు అజయ్ పాదర్తి. విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ పాడ్. బాయ్.